సనీగానే ఉంది, ఓకే నో ఇష్యూస్ అన్నట్టు నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఫస్టే దొరికేసింది. 4 గంటలకు మొదలు పెట్టామంటే 9 గంటల దాకా అయితే డిష్ వాషింగ్. మనం షిఫ్ట్లో ఉన్నప్పుడు ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది మనకు, వెళ్ళడానికి రావడానికి టైం ఎవరు పే చేయలేము. ఆ లాటరీస్ని నెక్స్ట్ డేకి అరేంజ్ చేసేయడం. కానీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థ కృష్ణ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నా పార్ట్ టైం జాబ్స్ గురించి, నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. మీరు పార్ట్ టైం జాబ్స్ కెనడాలో ఎలా ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఒక ఐకార్డ్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియో మొత్తం కంప్లీట్గా అసలు ఏ కేటగిరీస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయన్న దానిపైన డిస్కస్ చేశాను. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా నా ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఐ హ్యాడ్ బీన్ టు 2 డిఫరెంట్ పార్ట్ టైం జాబ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. 2 కంప్లీట్లీ, ఒకటి రెస్టారెంట్ చైన్లో వర్క్ చేశాను, ఇండియన్ రెస్టారెంట్ చైన్లో. ఇంకొకటి వచ్చేసి లాటన్స్ డ్రగ్ మార్కెట్ అని ఇక్కడ ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉంది, దాంట్లో వర్క్ చేశాను. సో ఆ రెండింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ని చెప్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యూజువల్గా పార్ట్ టైం జాబ్ 20 hours a week చేయొచ్చండి కెనడాలో. సో కరెంట్లీ ఇప్పుడు కెనేడియన్ గవర్నమెంట్ కొంచెం రూల్స్ పాస్ చేసి దాన్ని లిబరలైజ్ చేసింది, అంటే 40 hours కూడా చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఒక 2 to 4 hours ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 20 నుంచి 24 hours వెళ్ళొచ్చు. కానీ బట్ బియాండ్ దట్ వెళ్తే చాలా ప్రాబ్లం. అంటే నేను అనేది కోర్స్ రిలేటెడ్గా మనం ఏం నేర్చుకోగలుగుతామండి. సో ఇట్స్ నాట్ రియలీ సజెస్టెడ్. నేనేం చెప్తానంటే ఇంకా బెటర్ టైంని యూజ్ చేసుకుని కోర్స్ పైన కొంచెం గ్రిప్ తెచ్చుకున్నామంటే ల్యాండ్ అయ్యే జాబే మంచి జాబ్లో ల్యాండ్ అవుతాం అనమాట. ఫీల్డ్ జాబ్లో ఈ $13కి $15కి ఈ పార్ట్ టైం చేసేదానికన్నా మనం వచ్చే జాబ్ ఏదైతే ఉండిద్దో ఆ జాబ్ బెటర్గా ఉంటుంది అనమాట. బిగినింగ్ ఆన్ November 15th until the end of 2023, we're lifting the limit of 20 hours per week that eligible students are allowed to work off campus while studying. ఈ వీడియో చూసిన తర్వాత నుంచి అందరూ క్రేజ్ అయిపోతున్నారు, 40 hours చేసేద్దాం అని. చేసి తెలుస్తుంది 40 hours ప్లస్ కోర్సు. మనుషులు మర్చిపోతారు ఏ కోర్స్ చేస్తున్నారో కూడా. సో ఇట్స్ నాట్ సజెస్టెడ్ టు, ఐ రికమెండ్ ఇట్స్ నాట్ సజెస్టెడ్, బట్ చేసేవాళ్ళతో చేస్తున్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ రెస్టారెంట్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అది ఇండియన్ రెస్టారెంట్, డౌన్ టౌన్లో ఉండేది నేను వర్క్ చేసేటప్పుడు. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి అరౌండ్ ఒక బస్ రైడ్ అయితే 10 to 15 minutes వెళ్ళిపోయేవాడిని. కానీ కాకపోతే అది దూరమే అనిపించింది, ఎందుకంటే స్నో పడేటప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ డిఫికల్ట్. పక్కన అయితేనే కొంచెం బెటర్గా ఉంటుందని నాకు అందరూ సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో స్టిల్ ఆ ఇనిషియల్ డేస్గా ఇప్పుడు సనీగా ఉంది, ఓకే నో ఇష్యూస్ అన్నట్టు నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఫస్టే దొరికేసింది. అది దొరకడం అసలు ఫనీ పార్ట్ ఏంటంటే అసలు రెజ్యూమ్ ప్రింట్అవుట్ కూడా తీసుకోలేదు నేను. జస్ట్ అక్కడికి వెళ్ళి ఐఎమ్ రియలీ సారీ, ఇట్లాగా మేము హౌస్ కోసం వెతుకుతున్నాము, ఎట్లాగో డౌన్ టౌన్కి వచ్చాను కదా అని చెప్పి రెజ్యూమే ఇస్తున్నాను, చూపిస్తున్నాను అని చెప్పి ఫోన్లోనే చూపించాను రెజ్యూమే. తను ఇండియన్, చెన్నై నుంచి, వాళ్ళ ఇద్దరు కపుల్స్ ఇండియా నుంచి అనమాట. ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు 2019లో అలా వచ్చారనుకుంటా. సో వాళ్ళ చూపించగానే నో ఇష్యూస్ అని చూసి జస్ట్ 4-5 questions అడిగాను. మామూలుగా నేనే ఇంకా ఆమెను ఎక్కువ క్వశ్చన్లు అడిగాను, మీరు ఎప్పుడు వచ్చారో అవన్నీ ఎక్కువ అడిగాను. బట్ షీ వాజ్ గుడ్ పర్సన్, కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఓకే నెక్స్ట్ సాటర్డే నుంచి వచ్చాయని చెప్పానండి. సో ఇట్స్ లైక్ స్ట్రైట్ 8 hours షిఫ్ట్ దొరికింది నాకు సాటర్డే. బట్ ఇట్స్ రియలీ డిఫికల్ట్, బిలీవ్ మీ. రెస్టారెంట్స్లో, ఇండియన్ రెస్టారెంట్స్లో పర్టికులర్గా ఎవరైనా చేస్తున్నారంటే దే ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్. ఇది ఈ వీడియోనే కాదు, ఎప్పుడని చెప్తాను నేను. ఎందుకంటే మిమ్మల్ని మామూలుగా ఉండదు, అన్ని రకాలుగా వాడేస్తారు మిమ్మల్ని. సో నేను స్టార్ట్ అయినప్పుడు ఆ ఫస్ట్ డే అయితే అసలు ఆ ఆర్డర్లకి, అది ఆ రోజు వీకెండ్ కదా, ఆ ఆర్డర్లకి నేను అసలు కోపప్ అవుతానా లేదా అన్నట్టు నాకే అనిపించింది. కొద్ది రోజులు స్పెండ్ చేశారంటే మీరు గుడ్ అవుతారు దాంట్లో, దట్స్ ఫర్ షూర్. సో ఈ ఫుడ్ రెస్టారెంట్లో వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్లో నాకు ప్రాపర్ డెసిగ్నేషన్ ఏమి ఉండదు, ఎవరికి డెసిగ్నేషన్స్ ఏమి ఉండవు. ఎవరిని ఎలా పడితే అలా వాడేస్తారు. ఎక్కడ తక్కువ అయితే అక్కడికి వెళ్ళిపోయి చేయాలన్నమాట. మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే ప్రిపరేషన్ వర్క్స్ ఉంటాయి చూసారా, అంటే ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ చాప్ చేయడం కానీ, 1-2 కాదు, ఒక బస్తాడు చేయాల్సి వచ్చింది ఏదైనా కానీ. సో పొటాటోస్ చాపింగ్ తీసేసి ఉడకబెట్టడం కానీ, దాని తర్వాత ఇప్పుడు చట్నీ చేయాలనుకోండి, చట్నీ ఎలా చేయాలో చూపిస్తాము, దాని తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరే చేయాలన్నట్టు. అలా పిండి దోశకు కానీ ఇడ్లీకి కానీ పిండి వేయాలి, వాటిని ఎలా వేయాలి, ఆ ప్రాసెస్ మొత్తం చూపించేసేది నెక్స్ట్ టైం నుంచి మనమే చేయాలన్నట్టు అనమాట. అలా కొన్ని వర్క్స్ ఉంటాయి. కొన్నిసార్లు డిష్ వాషింగ్ చేయాల్సి వచ్చింది. డిష్ వాషింగ్ ఇస్ ద రియలీ టఫెస్ట్ జాబ్, ఓ మ్యాన్. సో ఆ జాబ్స్ అయితే యాక్చువల్గా 4 గంటలకు మొదలు పెట్టామంటే 9 గంటల దాకా అయితే డిష్ వాషింగ్. ఎందుకంటున్నానంటే డిషెస్ చాలా పెద్దగా ఉంటాయి అవి. మెయిన్గా ఇండియన్ రెస్టారెంట్స్లో డిషెస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే అసలు అవి పోను కూడా పోవు, మనం రుద్ది దాన్ని తీయాలన్నమాట. సో అందులో ప్లేట్స్ కానీ ఇవన్నీ డిస్పోజబుల్ ప్లేట్స్ కాదుగా, క్లీన్ చేయాలి అవి. మళ్ళీ స్టీల్ ప్లేట్స్, డిష్ వాషింగ్ అవి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్కి తగ్గి చేయడం లాంటివి అనమాట. సో బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ ఇట్, ఇట్స్ నాట్ లైక్ అదేం తప్పేం కాదు, చేస్తారు. బట్ ఇట్స్ అప్ టు యూ. అయితే ఏదైనా కాంబో ఆర్డర్స్ ఇలా వచ్చినప్పుడు మనమే అంత అన్నం ఆల్రెడీ ఉంది, దాన్ని అంతా వేడి చేసి పెట్టడమే, మీకేం అప్పటికప్పుడు వండి ఇవ్వరు. సో వేడి చేసి అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని సర్వర్కి ఇచ్చామంటే సర్వర్ తీసుకెళ్ళి ఎవరైతే ఆర్డర్ చేసారో కస్టమర్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా జరుగుతూ ఉండిద్ది. అలా ఫాస్ట్ పేస్ వర్క్కి అలవాటు పడ్డానని నాకు కొంచెం అనిపించింది, కానీ బట్ ఎవెన్చువలీ లైక్ 2 weeks చేశాను, అప్పటికి నాకు బాగానే అలవాటు అయిపోయింది, ఇవన్నీ చేయగలిగాను. దాని తర్వాత కొన్నిసార్లు మార్నింగ్ పిలుస్తారనమాట. హోటల్ ఓపెన్ అయ్యే 3 o'clock ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ 12 o'clock అలా పిలిచి మన చేత ఇనిషియల్ వర్క్స్ ఉంటాయి చూసారా, అంటే సాంబార్ అయిపోయింది నిన్నటికి, ఈ రోజు కొత్త సాంబార్ చేయాలి. సో తను చేస్తూ ఉంటుంది మనల్ని, హెల్ప్ దాన్ని కంటైనర్లోకి మార్చి దాని తర్వాత దాన్ని హీటింగ్ ప్రాసెస్ అలాగా అన్ని మన చేత, మళ్ళీ చికెన్ కట్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి అనమాట, ఇవన్నీ చేయించడం కానీ ఇలా చేసేది అనమాట. బేసికల్గా అన్నిటికీ పడేస్తారు. వాళ్ళ క్లోజింగ్ చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది హోటల్స్లో. క్లోజింగ్ టైం అప్ టు ఫ్లోర్ క్లీన్ చేయాల్సి వచ్చింది, దాని తర్వాత బాగా మాప్ వేసి అన్నిటినీ ఆఫ్ చేశారో లేదా, స్టవ్స్ కానీ అన్ని ఆఫ్ చేశారో లేదా అన్ని చూసుకొని ప్రాపర్గా క్లోజ్ చేయాలన్నమాట. సో గ్లాసెస్ ఏదైనా మనకు వైన్ గ్లాస్ అవి ఉంటాయి, కొన్నిసార్లు డ్రింక్స్ గ్లాసెస్ అవి, వాటిని నీట్గా డిష్ వాషింగ్ మిషన్ కూడా ఉండిద్ది, బట్ ఇట్స్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్ టు క్లీన్. లైక్ పెద్ద పెద్ద డిషెస్ క్లీన్ చేయడానికి అయితే ఓకే, కానీ చిన్న చిన్నవి అయితే మనం ప్లేట్లు అవి క్లీన్ చేయడానికి అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మోస్ట్లీ గ్లాసెస్ అంటే ఈజీగా క్లీన్ అవుతాయి కాబట్టి దాంట్లో పెట్టేస్తాము. సో వెయిటర్గా కూడా అలా అన్ని చేయించేవాళ్ళు, ఎక్కడ తక్కువ అయితే అక్కడ మంచిగా వాడేసేవాళ్ళు. టు సమ్ అప్, రెస్టారెంట్ చైన్ల వరకు, ఇండియన్ రెస్టారెంట్ చైన్ల వరకు ఇట్స్ రియల్లీ టఫ్ జాబ్ అండి. బట్ నేను వినింది ఏంటంటే రెస్టారెంట్ చైన్స్ కన్నా కూడా మెక్డానల్డ్స్ ఇవి ఉంటాయి చూసారా, డ్రైవ్ త్రూ కానీ లేకపోతే డైనింగ్ కానీ ఉంటాయి చూసారా, వాటిలో ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నట్టు విన్నాను. బట్ ఎనీవేస్ రెస్టారెంట్స్ అనేటివి నిజంగా బిజీగా ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇనిషియల్గా కొద్ది రోజులకి, అంటే మీరు ఫైన్ అయితే ఓకే, బట్ ఇఫ్ యూర్ నాట్ గుడ్ డజంట్ మీన్ దట్ అసలు ఏం జాబ్స్ లేవనేం కాదు, బయట వేరే జాబ్స్ డెఫినెట్లీగా ట్రై చేసుకోవచ్చు. దాని తర్వాత నాకు అడ్వాంటేజ్ ఏమనిపించింది ఏంటంటే, ఇండియన్ ఫ్యామిలీ చెన్నై నుంచి, ఇద్దరు ఫ్యామిలీ మొత్తం చెన్నై నుంచి కాబట్టి నాకు కొంచెం తమిళ్ కూడా వచ్చి, నేను చదువుకుని చెన్నైలో కొంచెం, సో వాళ్ళతో బాగా మాట్లాడగలిగి కొంచెం ఒక ఫ్యామిలీ టైప్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది. కానీ వర్క్ అయితే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను మన దగ్గర నుంచి, సో అదొకటి కొంచెం బాగా అనిపించింది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా సరే మనం షిఫ్ట్లో ఉన్నప్పుడు ఫ్రీ ఫుడ్ దొరుకుద్ది మనకు, అంటే వాళ్ళు ఏది కావాలంటే అది పెట్టుకొని ఫ్రీగా తినేయచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రీగా బాక్స్లో పెట్టుకొని తీసుకొచ్చేసామండి ఇంటికి. ఇదొకటి అనుకుంటే, ఇంకోటి నాకు టఫ్ అనిపించింది ఏంటంటే, కొన్నిసార్లు రెస్టారెంట్స్ వీకెండ్స్లో క్లోజ్ చేయాల్సింది 12 అయిపోయింది, 12:30 అయిపోయింది. అప్పుడు బస్సెస్ ఏమి ఉండవు, అది బస్సులో అయితే 15 minutesలో వెళ్ళిపోతాం, కానీ రావడానికి బై వాక్ నాకు 23 minutes, 25, ½ hour దాకా అయ్యేది ఆల్మోస్ట్. ½ hour ఆ నైట్ ఆ టైంలో రావాలంటే, నాకు కెనడా సేఫెస్ట్ కంట్రీయే, బట్ స్టిల్ ఏంటి మనకు ఆ కంఫర్ట్ అది మిస్ అవుతుంది, ఏంటిది అన్నట్టు అనిపించింది నాకు. అదంతా చూసుకొని బెటర్ మానేయడం బెటర్లే, ఇంకేదైనా జాబ్ దొరికితే అన్నట్టు చూసుకొని మారిపోయాను. బట్ ఫుడ్ అయితే చాలా బాగుండేది. మధ్యలో కొన్నిసార్లు ఆర్డర్స్ మిస్ అవ్వడం కానీ, లేకపోతే బై మిస్టేక్ ఇంకొక ఆర్డర్ చేసేయడం కానీ, ఇలా చేసినప్పుడు కూడా జస్ట్ ప్లేట్లో పెట్టేసి అలా పెట్టేస్తారు అనమాట, తినేయండి రా అని చెప్పేసి, అంతే అందరూ దాని పైన పెట్టి దాన్ని కంప్లీట్ చేసేస్తాము. సో అలాంటి మూమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ బట్ అంటే అది చేసి ప్యారలల్గా చదువుకునే దానికైతే ఒళ్ళు అలిసిపోయేది. దాని తర్వాత నేను ఇనిషియల్ డేస్ కూడా చేశాను కాబట్టి, నాకు అప్పట్లో పెద్ద కోర్స్ ఏమి స్టార్ట్ ఫుల్ కోర్స్లో ఏం లేదు కాబట్టి ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ. ఇప్పుడు ప్రెసెంట్ నేను వేరే కన్వీనియంట్ స్టోర్ ఇక్కడ ఉంది ఇంటి పక్కన, లిటరల్గా 3 to 4 minutes పట్టుద్ది నాకు వాక్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళడానికి. సో ఆ స్టోర్లో అయితే ఇట్స్ లైక్ నాకు సూపర్వైజర్గా ఇచ్చారు వర్క్, సూపర్వైజర్ ఆఫ్ ది స్టోర్ లాగా ఉంటారులేండి, ఒక 5-6 ఓవరాల్ సూపర్వైజర్స్ 5-6 మెంబర్స్ ఉంటారు. నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఇంటికి దగ్గర, అది చాలా ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, వచ్చేయచ్చు. ఎక్కువ టైం దానిపైన వెళ్ళడానికి రావడానికి టైం ఎవరు పే చేయరు మనకు, సో అది అలాగైనా సేవ్ అవుతుందని అనుకున్నాను అనమాట. అయితే మోస్ట్లీ షిఫ్ట్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8కి అలాగే 8:15కి అలా షిఫ్ట్స్ ఉంటాయి. అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత 8కి అలా వెళ్ళిపోయిన తర్వాత స్టోరు నిన్న అయిన క్లోజింగ్ ఉంటుంది కదా, ఆ క్లోజింగ్ని మొత్తం లెక్కలన్నీ చూడడం కానీ, ఆ క్యాష్ మ్యాచ్ అవుతుందా, మన దగ్గర ఉండే క్యాష్ మనం సెల్ చేసిన ఐటమ్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఈ అకౌంటింగ్ ఉంటుంది చూసారా, అది మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా. మళ్ళీ లాటరీస్ ఇక్కడ చాలా ఉంటారు, ఇక్కడ చాలా క్రేజ్ ఎక్కువ లాటరీస్కి, ముసలి అయితే అసలు విచ్చలవిడిగా ఉంటారు. ఆ లాటరీస్లో ఎంత సేల్ అయింది, మన దగ్గర ఎన్ని లాటరీస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాటరీస్, మళ్ళీ ఆ లాటరీ బాటిల్స్ ని నెక్స్ట్ డే కి అరేంజ్ చేసేవాం కానీ మధ్యాహ్నం దాకా అదే వర్క్ అయిపోయింది. డాక్యుమెంట్స్ అనేవి చూసుకుంటూ, రిటర్న్స్ వచ్చి ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్, ఆ రిటర్న్స్ ని స్లిప్స్ ని కానీ లేకపోతే ఆ రీఫండ్ కానీ, ఆ రీఫండ్ అలా చేస్తుంటాం కొన్ని ప్రోడక్ట్స్ కి. వాటికి మీకు లాటరీస్ కొన్నిసార్లు పెద్ద పెద్ద అమౌంట్స్ విన్ అవుతూ ఉంటారు. ఆ అమౌంట్స్ చూసుకోవడం కానీ ఇది చేసుకుని దాని తర్వాత మన దగ్గర ఉండే క్యాష్ ని బ్యాంక్ కి వేయాలి చూసారా. అలాగే ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ అన్ని ఆమె ట్రైన్ చేసింది. ఇప్పుడు నేనే చేస్తున్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దాంతోపాటు ఆన్ ది ఫ్లోర్ ఎప్పుడన్నా స్టోర్లో సర్దడం కానీ, ఐటమ్స్ అయిపోయినప్పుడు దాన్ని అరేంజ్ చేయడం కానీ, దాని తర్వాత ఐటమ్స్ అరేంజ్ చేయడము మోస్ట్లీ ఇవే ఉంటాయి. తర్వాత క్యాషియర్గా అప్పుడప్పుడు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు క్యాషియర్ షార్ట్ అయితే క్యాషియర్గా వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటాను, స్కాన్ చేసి ప్రోడక్ట్స్ పే చేసుకోవడం ఇలాంటివి. సో ఇట్స్ రియలీ గుడ్ వన్. లైక్ జాబ్ అయితే ఫిజికల్గా ఎక్కువ ఎఫర్ట్ ఉండదు కానీ మెంటల్గా కొంచెం ఆ అకౌంటింగ్ పార్ట్ ఇవన్నీ కొంచెం. ఈ స్టోర్లో ఎక్కువ మంది ఏమి వచ్చేసి ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం కొనేరు. మోస్ట్లీ వచ్చే వాళ్ళంతా ముసలి వాళ్ళే. యావరేజ్గా ఒక 10 ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ కార్ట్లో, 10 to 12 ఐటమ్స్ ఉంటాయి. సో వాటిని స్కాన్ చేసి పే చేసుకోవడం చాలా క్విక్గా అయిపోయింది కంపేర్ టు వాల్మార్ట్, కాస్కో. వాళ్ళకైతే ఓ మై గాడ్ స్కాన్ చేస్తూనే ఉంటారు. ఒక పర్సన్ ఒక 100 ఐటమ్లు, 120 ఐటమ్లు ఉంటాయి వాళ్ళకి. డైవర్స్ పీపుల్ హియర్ ద స్టోర్. లైక్ నాకు ఇరాన్, ఇరాక్, దాని తర్వాత జమైకా, దాని తర్వాత వేరే ఏంటి ఆఫ్ఘనిస్తాన్, ఇలాగ చాలా మంది కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఆ స్టోర్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటి నుంచి వర్క్ చేస్తుంటారు. సో డైవర్సిఫైగా అనిపించింది స్టోర్ అయితే నాకు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు జాబ్ అయితే ఓకే, ఎక్కువ ఫిజికల్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండదు, మెంటల్ వర్క్ ఉంటుంది. కాకపోతే సూపర్వైజర్గా రావడం అనేది స్ట్రెస్ఫుల్ జాబ్. నాకేమి అదేం పెద్ద మనమేమి పెద్ద సాధిత్యం అనేమి నాకు సూపర్వైజర్ జాబ్ లేదు. షార్టేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ ఉన్నారు. ప్యారల్గా వాళ్ళకి సూపర్వైజర్కి నార్మల్ పర్సన్కి మినిమం వేజ్ కన్నా 50 cents ఎక్స్ట్రానే ఇస్తారు అంతే. పెద్ద తేడేం కాదు కానీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సూపర్వైజర్కి. ఇప్పుడు సూపర్వైజర్ ఆన్ ద ఫ్లోర్ అంటే ఇంకా మన దగ్గర అన్ని కీస్ ఉంటాయి. ఏదన్నా క్యాష్ మిస్ అయినా కానీ ఏదైనా కానీ ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు. 50 cents కోసం అంత రిస్క్ చేయాల్సి వచ్చింది. మరి సూపర్వైజర్ కన్నా కూడా మామూలు క్యాషియర్ అయితే నాకు బెటర్ ఏమో అనిపించింది. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మేనేజర్ చాలా బెటర్ అనిపించింది నాకు. తను కొంచెం మనం ఎప్పుడు ఎలా షిఫ్ట్స్ అడిగామంటే అలా అరేంజ్ చేస్తుంది. నాకు జాబ్ రావడానికి కూడా యాక్చువల్గా నేను ఇక్కడ రెజ్యూమేలో నాకు ఎక్కువ అవర్స్ ఉన్నట్టు మెన్షన్ చేశాను అనమాట. నా క్లాసెస్ టైమ్స్ వరకు నేను క్లాసెస్లో ఉంటాను, రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ ఎనీ టైమ్ అన్నట్టు మెన్షన్ చేశాను. కాబట్టి తను ఎవరు చాలామంది ఇచ్చినట్టున్నారు రెజ్యూమేస్. అరౌండ్ ఐ హావ్ సీన్ లైక్ 30-40 రెజ్యూమేస్ ఖచ్చితంగా ఉంటాయి హ్యాండ్లో. బట్ నా రెజ్యూమ్ ఎందుకు తీసిందంటే మేబీ తను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పీరియడ్ ఉన్నట్టు చూసుకుని తను తీసుకునింది. బట్ వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నగా మండే ట్యూస్డే వరకు నాకు కొంచెం క్లాసెస్ ఉంటాయి, ఫుల్ డే వదిలేసేసి రెస్ట్ ఆఫ్ ద వీక్ చూసుకోండి అన్నట్టు అలా చెప్పి ఎలాగో ఒకసారి ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత తీయడానికి వీలవుతుంది. అంటే తీయడానికి కూడా వాళ్ళకి కష్టమే కాబట్టి వాళ్ళు మీరు ఏదైనా చిన్న రిక్వెస్ట్ అడిగినా కానీ చేస్తారు. దీంట్లో అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే 3 months అయిన తర్వాత 15% ఎంతో డిస్కౌంట్ వచ్చిందంట, ఎంప్లాయీ డిస్కౌంట్. ఇదండి మన వీడియో. మోస్ట్లీ పార్ట్ టైం కెనడా కష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఇలాంటి జాబ్సే కాదు, మా ఫ్రెండ్స్ కూడా వేరే జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా ఒక చిన్న వీడియోలా చేసి పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్. మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు మీకు.